ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరములో గుండె ఆరోగ్యాన్ని బట్టే మన ఆయుర్దాయము, మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆ గుండె ఒక నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. అసలు గుండెకు విశ్రాంతి లేదు అనిపిస్తూ ఉంటుంది మనకి, కానీ వాస్తవంగా విశ్రాంతి తీసుకుంటూనే పనిచేస్తుంటే నిర్మాణం గుండె కలిగి ఉన్నది. 60 సెకండ్స్లో 72 సార్లు కొట్టుకుంటున్నది అంటే ఒకసారి కొట్టుకోవడానికి పట్టే టైం 0.8 సెకండ్స్, అంటే 80 మిల్లీ సెకండ్లు. మరి ఇందులో గుండె పనిచేసేది 0.4 సెకండ్సే, అంటే సెకండ్లో సగభాగం సమయమే గుండె పనిచేసేది, మరొక సగభాగం సమయం గుండె రెస్ట్ తీసుకుంటుంది. ఇట్లా రెస్ట్ అనేది సగభాగం సమయం తీసుకుంటే లబ్ డబ్ రెస్ట్, లబ్ డబ్ మళ్ళా రెస్ట్, ఇలా తీసుకుంటే ఆ గుండె లైఫ్ 150 ఏళ్ళు. ఈ విధమైన రెస్ట్ లభిస్తే ప్రతి బీట్కి రెస్ట్ లభించాలి, అప్పుడు గుండె ఆరోగ్యం బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది. కొందరికి ఉన్నట్టుండే గుండె వేగం సడన్గా రెస్ట్లో ఉన్నా సరే ఆ గుండె వేగము 120 కంటే పైబడి 150, 170, 200 సార్లు 1 మినిట్ కొట్టుకుంటూ ఉంటుంది. అంటే గుండె ఓటీ మీద ఓటీ చేయాల్సి వస్తున్నది. 72 సార్లు కొట్టుకోవాల్సింది 150 నుంచి 200 సార్లు కొడుతున్నది, అంటే 2-3 రెట్లు ఎక్కువ గుండె పనిచేయాల్సి వస్తున్నది. మరి ఇట్లా కొంతమందికి ఈ గుండె బీటింగ్ ఉన్నట్టుండి ధడ 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 కొట్టుకుంటూ 200 సార్లు కనుక సుమారుగా 150 సార్లు పైబడి ఉంటే దీన్ని సుప్రా వెంట్రికులర్ టాకీకార్డియా అంటారు, SVT అని పిలుస్తారనమాట. మామూలుగా గుండె కొట్టుకోవాలంటే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ వస్తాయి, ఆకాశంలో మెరుపు ఎట్లా వస్తుంది చూడండి, అదే మాదిరిగా గుండె లోపల కరెంట్ అట్లా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. 72 సార్లు కరెంట్ వస్తే 72 సార్లే కొట్టుకుంటుంది గుండె. కొంతమందికి SVT వచ్చి 150-200 సార్లు గుండె కొట్టుకుంటున్నది అనుకోండి, 150 సార్లు 200 సార్లు ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ వస్తాయి కాబట్టి 200 సార్లు కొట్టుకుంటుంది. ఈ ఇర్రెగ్యులర్గా ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ రావటం అనేది అనారోగ్య లక్షణం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఎట్లా వస్తాయి అనేది చూడండి, బొమ్మ కనపడుతున్నది చూశారు కదా, ఆకాశంలో మెరుపు వలె గుండె లోపల కరెంట్ ఎట్లా వస్తున్నదో. 72 సార్లు కరెంట్ వస్తే 72 సార్లే గుండె కొట్టుకుంటుంది, ఇది నేచురల్ పేస్ మేకర్ అంటారు. ఇది ఎవరికైతే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ రావాల్సిన విధంగా రాకుండా మరీ తగ్గిపోతాయో వాళ్ళకి గుండె 30-40 సార్లే కొట్టుకుంటుంది, అది మంచిది కాదు. అందుకని ఛాతీలో పేస్ మేకర్ అనే మిషన్ పెట్టేసి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ని ఆ మిషన్ ద్వారా సప్లై చేసేటట్టు చేస్తారనమాట. కానీ ఇది SVT సమస్య, 150-200 సార్లు గుండె దడ 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 ఎక్కువగా కొట్టుకోవటం అన్నమాట. ఇది గుండెకి రిలాక్సేషన్ తగ్గిపోతుంది. మరి ఈ సమస్య వస్తే ఇది గుండెకు మంచిది కాదు. మరి దేనివల్ల వస్తాయి అంటే కొంతమందికి హెరిడిటరీగా ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి, మరి కొంతమందికి బాగా స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల వస్తూ ఉంటాయి, కొంతమందికి ల్యాక్ ఆఫ్ రెస్ట్ అంటే విశ్రాంతి సరిగా లేకపోవటం వల్ల కూడా వస్తూ ఉంటాయి, కొంతమంది కొన్ని రకాల హార్ట్ డిసీజెస్ వచ్చినప్పుడు వస్తాయి, కొంతమంది హార్ట్ ఫెయిల్ అయినప్పుడు వస్తుంటాయి, కొంతమందికి ఓవర్గా వర్కౌట్ చేస్తారు అలాంటి వారికి ఇట్లాంటి సడన్గా రెస్ట్లో కూడా హార్ట్ బీట్ అట్లా పెరిగిపోతూ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ డిసీజెస్ వల్ల కూడా ఈ అవకాశం ఉంటుందట. ఎక్కువ కెఫిన్ అంటే కాఫీలు టీలు ఎక్కువ తాగేయటం వల్ల కూడా, ఎక్కువ కెఫిన్ వల్ల కూడా ఈ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్లో చేంజెస్, ఇది ఎక్కువ మందిలో జరిగే రీజన్ అని కూడా చెప్పొచ్చు. 5-10 కప్పులు 20 కప్పులు తాగేస్తుంటారు రోజుకి. అట్లాగే ఎక్కువ ఆల్కహాల్ తాగటం, స్లీప్ యాప్నియా బాగా బొజ్జెక్కు ఉండి నిద్రలో ఆక్సిజన్ అందక బాగా విపరీతమైన కొరకు వస్తుంది అట్లాంటి వారికి ఆక్సిజన్ ఎఫెక్ట్ వల్ల, కొంతమందికి బాగా సిగరెట్ స్మోకింగ్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇలాంటివన్నీ ఈ గుండె వేగం ఉన్నట్టుండి 150-200 సార్లు సడన్గా ఎక్కువ సార్లు కొట్టుకోవటం అనేది రావటానికి ఇవన్నీ కొంత కారణాలుగా ఉంటాయి. మరి వేగంగా గుండె 150-200 సార్లు కొట్టుకునేటప్పుడు ఏమేమి సింప్టమ్స్ మనకు కనపడతాయి అంటే గుండె దడ 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 బాగా కొట్టుకోవటం అనేది మనకు అదురుతూ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. పాల్పిటేషన్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, శ్వాసకోశ అందనట్టుగా ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
దేనితో పాటు చెస్ట్ పెయిన్గా ఉండటం, ఒక్కొక్కసారి చెమట్లు పట్టడం, కళ్ళు తిరగటం, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి ఎస్విటీ సమస్యని, గుండె వేగం 150-200 సార్లు కొట్టుకోదని తగ్గించుకోవటానికి మెయిన్గా బాగా ఎక్కువ గంటలు నిద్రపోవాలి. రోజు 8-9 గంటలు పడుకోవటం చాలా మంచిది. తర్వాత కాఫీ టీలు కంపల్సరీగా వెంటనే మానేసేయాలి. చాలా చాలా చెడు చేస్తాయి, అందులో ఉండే కెఫిన్ తీన్ అనే కెమికల్స్ ఇలాంటి వాటి మీద చెడ్డ ప్రభావం చూపుతాయి అన్నమాట. ఓవర్ వెయిట్ ఉన్నవారు ఇమీడియట్గా వెయిట్ తగ్గే ప్రయత్నం చేయాలి, లేదంటే ఆక్సిజన్ తగ్గడం వల్ల కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. వీళ్ళు వ్యాయామాల విషయానికి వస్తే బ్రీతింగ్ ఎక్కువ తీసుకునే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అలాంటివి, ప్రాణాయామాలు అనులోమ విలోమ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. దీనివల్ల గుండె విశ్రాంతిని బాగా తీసుకునే విధంగా సపోర్ట్ చేస్తాయి. మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేయటం. దీంట్లో ఇంకో డైట్ విషయానికి వస్తే లో కార్బ్ డైట్ తీసుకోవటం చాలా మంచిది, హై ఫైబర్ డైట్. అందుకని పిండి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది అన్నమాట. వెయిట్ కూడా తగ్గిపోతారు ఆయిల్ ఫుడ్స్ లేకుండా. మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్స్ తినడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా గుండె వేగంగా కొట్టుకునేవారు ఉదయం పూట కాస్త ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదన్నా అట్లాంటివి తీసుకుంటూ, వెజిటబుల్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని, తర్వాత మీరు మొలకెత్తిన విత్తనాలు, పండ్లు లాంటివి, కాస్త సలాడ్ లాంటిది మార్నింగ్ ఇట్లా మొలకలతో పాటు తీసుకోవటం మంచిది. హై ఫైబర్, ఇట్లా చక్కగా మంచి పోషకాలు ఉన్న ఆహారం వెళుతుంది. సాయంకాల పూట పెందలకాడి 5 ఇంటికి ఏదన్నా చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు లాంటివి తాగి, ఎర్లీ డిన్నర్ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన ఫ్రూట్స్ లాంటివి తింటే గుండెకు చాలా మంచిది అన్నమాట. ఉడికిన ఆహారాలు 2 పూట్ల తినకుండా ఉండటం, మధ్యాహ్న పూట అన్నం మానేసేసి ఒక పుల్క లేకపోతే ఒక జొన్న రొట్టె లేకపోతే 2 చిన్న రాగి రొట్టెలు ఏదైనా అట్లా పెట్టుకుని, ఎక్కువ కర్రీస్తో ఆకుకూరలతో అట్లా తినటం ఆయిల్ లేకుండా చాలా మంచిది అన్నమాట. ఇట్లా చేస్తూ వ్యాయామాలు, మెడిటేషన్, ప్రాణాయామం, కాస్త రెస్ట్, ఎక్కువ నిద్రపోవటం ఇలాంటివి చేస్తే ఈ సమస్య న్యాచురల్గా తగ్గించవచ్చు. ఆ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఒకేసారి అట్లా వచ్చేవి కూడా ఈ జీవనశైలిలో మార్పులు వచ్చేసరికి చక్కగా తగ్గుతాయి. మనకు గుండె అర్ధంతరంగా ఆగిపోకుండా, రెస్ట్ లేకపోతే ఎన్నాళ్ళు పనిచేస్తుందండి? గుండె 150-200 సార్లు కొట్టుకుంటూ రెస్ట్ లేకపోయేసరికి గుండె అంటుంది నా వల్ల కాదు ఇంత రెస్ట్ లేకుండా ఓటీ మీద ఓటీ చేయటం, నేను కాస్త వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నానని సడన్గా ఆపేస్తుంది. అందుకని ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలంటే జీవనశైలిని మార్చుకోవటమే చక్కటి మందు. కాబట్టి మన అలవాట్లను ఎట్లా మార్చుకుంటే ఈ సమస్యల నుంచి తేలిగ్గా బయటపడవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.